నమస్కారం అండి, నా పేరు డాక్టర్ అరుణ్ కుమార్, కన్సల్టెంట్ స్పైన్ సర్జన్, లేవా స్పైన్ సెంటర్, విశాఖపట్నం. సో ఇటీవల జరిగిన 66th ఇండియన్ నేషనల్ ఆర్థోపెడిక్ కాన్ఫరెన్స్ 23వ తారీఖు డిసెంబర్ నుంచి 25వ తారీఖు డిసెంబర్ దాకా మనకి గోవాలో అయ్యిందండి. దానికి 7500 మంది ఆర్థోపెడిషియన్స్ అక్రాస్ ది కంట్రీ దానికి అటెండ్ అవ్వడం జరిగింది. అది దాంట్లో మనకి ఏదైతే లాస్ట్ 1 ఇయర్గా చేసిన ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్కి వన్ ఆఫ్ ది బెస్ట్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్గా ఎంచుకుని ప్రొఫెసర్ HKT రాజా గోల్డ్ మెడల్ అనేది ఫర్ ది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుంచి ఫర్ ది ఫస్ట్ టైం నాకు రావడం నిజంగా చాలా ఆనందంగా ఉందండి. ఈ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, మనం ప్రతి సర్జరీకి ముందు ఒక యాంటీబయాటిక్ అనేది ఇస్తూ ఉంటాం. ఆ యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు ఇచ్చినా సరే కొంతమందిలో ఇన్ఫెక్షన్స్ పోస్ట్ ఆపరేటివ్గా కొంతమందిలో ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాం. అది ఎందువల్ల, యాంటీబయాటిక్స్ అనేవి కరెక్ట్ మోతాదులో దానికి చేరుతున్నాయా లేదా అనేది ఇప్పటిదాకా కరెక్ట్గా పూర్తిగా తెలియదు. అది తెలుసుకుందామని లాస్ట్ 1 ఇయర్గా ఒక యాంటీబయాటిక్ రెగ్యులర్గా ఇచ్చే సెఫలోస్పోరిన్ యాంటీబయాటిక్ ఏదైతే ఉందో మనం వెన్నెముక సర్జరీలో ఇస్తూ ఉన్నాం. ఇచ్చినప్పుడు, ఇచ్చిన తర్వాత సర్జరీ చేసేటప్పుడు మనకి ఆ యాంటీబయాటిక్ కండరాల్లో చేరుతుంది, వెన్నెముకలో చేరుతుంది, లిగమెంట్స్లో చేరుతుంది, కానీ మధ్యలో ఉండే ఇంటర్వెర్టెబ్రల్ డిస్క్ అంటాం, డిస్క్ దాంట్లో మాత్రం ఆ యాంటీబయాటిక్ చేరట్లేదు అని దాని ద్వారా మనకి తెలిసింది. అదే ఇంకొక యాంటీబయాటిక్ జెంటామైసిన్ అని అమైనోగ్లైకోసైడ్ ఎప్పుడైతే ఇచ్చామో ఆ యాంటీబయాటిక్ మనకి వెన్నెముక సర్జరీలో మసిల్స్లో కానీ లిగమెంట్స్లో కానీ టిష్యూస్లో కానీ వెన్నెముకలో ఎముకలో కానీ లోపల ఇంటర్వర్టిబుల్ డిస్క్లో కూడా ఆ యాంటీబయాటిక్ అనేది చేరుతుంది అని దీని ద్వారా తెలుసుకోగలిగాం. ఇది తెలుసుకోవడం ద్వారా నెక్స్ట్ ఒక పెద్ద డోర్, రీసెర్చ్ పరంగా ఒక పెద్ద డోర్ ఓపెన్ చేసినట్టు చెప్పచ్చు. ఒక పెద్ద స్టెప్ మనం ముందేయగలిగాం అనేది చెప్పచ్చు. ఇప్పటిదాకా యూనివర్సల్లీ అవైలబుల్ ప్రోటోకాల్స్లో ఈ ఒక యాంటీబయాటిక్ ద్వారానే మనం ముందుకెళ్తూ ఉన్నాం. కానీ తర్వాత ఏదైతే ఉందో, యాంటీబయాటిక్ సర్జరీ తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్స్ని కొత్త ప్రోటోకాల్స్ ద్వారా ఏమన్నా ఇంకా తగ్గించచ్చా అనేది డెఫినెట్గా ఈ రీసెర్చ్ ప్రాజెక్ట్ ద్వారా ఫర్దర్గా మనం తెలుసుకోగలిగే అవకాశాలు అయితే ఉంటుంది. సో ఆ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఇవ్వడం ద్వారా, ప్రజెంట్ చేయడం ద్వారా ఫర్ ది ఫస్ట్ టైం ఈ ప్రొఫెసర్ HKT రాజా గోల్డ్ మెడల్ అనేది నాకు రావడం నిజంగా చాలా ఆనందంగా ఉందండి. అవార్డు ప్రధానం, మనకి మెడల్ ప్రధానం 67వ నేషనల్ కాన్ఫరెన్స్ అమృత్సర్లో ఉంటుంది, పంజాబ్. అక్కడ జరుగుతుంది, అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇనాగరేషన్ ఫంక్షన్ ఉంటుంది, దానికి పెద్ద చీఫ్ గెస్టులు అక్కడ వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళ ద్వారా మనకి ఇస్తూ ఉంటారు అన్నమాట. టోటల్ ఆల్ ఇండియాలో మనకి ఫస్ట్ ఆల్ ఇండియా ఆర్థోపెడిషియన్స్లో ఫస్ట్ ఆర్థోపెడిషియన్ టు రిసీవ్ దిస్ గోల్డ్ మెడల్.